హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో నేను ఇప్పుడు నా కొత్త మెటీరియల్ కలెక్షన్ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు దసరా సీజన్ కదా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలంగాణ పీపుల్, మేం తెలంగాణ కాబట్టి తెలంగాణలో దసరా అనేది చాలా ఫేమస్. సో దసరాకి ఖచ్చితంగా కొత్త బట్టలు కొనుక్కుంటాం. సో అందులోనే నేను ఇప్పుడు కొన్ని డ్రెస్సెస్ కుట్టించుకుందాము, హాఫ్ శారీస్ అండ్ డ్రెస్సెస్ అని చెప్పి మెటీరియల్ తీసుకొచ్చుకున్నాను. సో అవి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను డీటెయిల్గా. సో ఫస్ట్ వచ్చేసి ఇది జార్జెట్ అన్నమాట. జార్జెట్ మెటీరియల్ మీద చికెన్ కారీ వర్క్ లాగా వచ్చింది విత్ సీక్వెన్స్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లావెండర్ కలర్, ఎంత బాగుంది కదా. సో మొత్తం వర్క్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది విత్ రెడ్ అండ్ ఆల్ జెర్రీ, సిల్వర్ జెర్రీ కూడా వచ్చింది అన్నమాట. ఈ మెటీరియల్ చాలా బాగుంది. ఇది నేను డ్రెస్ కోసం అని తీసుకున్నాను. సో ఇది వచ్చేసి చికెన్ కారీ అంటారనమాట దీన్ని. సో చూడండి ఎంత బాగుంది. ఇది నేను కొంచెం 5 మీటర్స్ లాగా తీసుకున్నాను, ఎందుకంటే ఒక అంటే నేను ఇది అంబ్రెల్లా పెట్టి అలా కుట్టించుకుందాం అనుకున్నాను. సో దానికి గేరా రావాలి కదా అని కొంచెం ఎక్కువ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మొత్తం సీక్వెన్స్ జిగ్జాగ్ మోడల్ వచ్చిందన్నమాట. ఈ కలర్ చాలా యూనిక్ ఉంది. అటు గ్రీన్ కాదు, యాష్ కాదు, కొంచెం పిస్తా కూడా కాదు, అలా ఉందన్నమాట. ఈ కలర్ ఏంటో కూడా సరిగ్గా తెలియట్లేదు, బట్ యాష్ అయితే బేస్ అన్నమాట. ఇది యాష్ లాగే ఉంది, కొంచెం గ్రీనిష్ యాష్ లాగా ఉంది. బట్ ఇది చూసారు కదా ఎంత బాగుంది, ఇది పార్టీ వేర్కి చాలా బాగుంటుంది. సో ఇది నేను ఇది డ్రెస్ కోసం తీసుకున్నాను. ఇది కూడా నేను వీటిని అన్నింటినీ మళ్ళీ స్టిచ్చింగ్ చేశాక మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. నేను కొన్ని రిఫరెన్స్ పిక్స్ తీసుకున్నాను, వాటిని బట్టి నేను మళ్ళీ చూపిస్తాను అనమాట ఎలా కుట్టించుకుంటాను అనేది మళ్ళీ ఒక వీడియో చేసి చెప్తాను. అండ్ ఇది వచ్చేసి నేను ఇది నాంపల్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి బాందిని మెటీరియల్ అన్నమాట. సో దీనికి దుప్పట్టా అండ్ టాప్ లాగా వచ్చింది. ఇది 2 మీటర్స్ ఉంది అనుకుంటా. అండ్ నేను ఇంతకుముందు చూపించిన సీక్వెన్స్ జిగ్జాగ్ సీక్వెన్స్ కూడా అది నేను 2 మీటర్సే తీసుకున్నాను. అండ్ ఇది మొత్తం మనం రోలింగ్ చేయించాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది మొత్తం మనకి బాందిని అనేది క్రష్ మోడల్ వస్తుంది కాబట్టి నేను అది రోలింగ్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ అన్నమాట. ఇది ఎంత బాగుంది, అసలు చూస్తేనే బ్రైట్ కలర్, ఎవరు వేసుకున్నా కానీ చాలా బ్రైట్గా కనిపిస్తారు. బట్ నేను ఫస్ట్ ఆరెంజ్ కలర్ ఎలా ఫీల్ అయ్యేదానంటే, ఆరెంజ్ కలర్ వేసుకుంటే కొంచెం డల్ అనిపిస్తా అనేటట్టు నాకు అనిపించేది. బట్ ఈ ఆరెంజ్ ఎందుకో చాలా బాగుంది, అంటే ఆరెంజ్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి కదా, మేబీ అలా కూడా అయ్యి ఉండొచ్చు. సో ఇది నేను హాఫ్ శారీ కోసం తీసుకున్నాను, అందుకని బ్లౌజ్ మీటర్ అండ్ లెహంగా 4 మీటర్స్ అలా తీసుకున్నాను అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను బ్లౌజ్ కోసం తీసుకున్నా. ఇది కూడా బెనారసీ క్లాత్ అనమాట. ఇవన్నీ నేను ఎక్కడ తీసుకున్నానంటే కొన్ని నార్సింగ్లో తీసుకున్నా, కొన్ని మేమ్ సాహిబ్ ఉంటుంది కదా అంటే ఫెయిర్ ప్రైస్ అనమాట అది. సో ఫెయిర్ ప్రైస్లో కొన్ని తీసుకున్నా, అండ్ కొన్ని ఏమో కాలనీలో అనస్తల్పురం కాలనీలో తీసుకున్నా, అది పవన్ మ్యాచింగ్ సెంటర్ అనే స్టోర్లో. సో ఇది కూడా నేను పవన్ మ్యాచింగ్ సెంటర్ స్టోర్లో తీసుకున్నా. ఇది చూస్తున్నారు కదా ఎంత బాగుంది. ఇది నేను చాలా ఇయర్స్ అయిపోయింది తీసుకొని, 2 ఇయర్స్ పైన అయిపోతుంది కుట్టించుకోలేదు. బ్లౌజ్ కోసం తీసుకున్నా. ఇది వచ్చేసి మొత్తం సీక్వెన్స్ అనమాట, గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఏ సారీ మీదకైనా గోల్డ్ ఒక బ్లౌజ్ ఉంటే మనకి అన్నిటికీ సెట్ అయిపోతుంది కదా ఈజీగా అన్నట్టు ఇది తీసుకున్నా. ఇది మీటర్ నాకు 1200 అలా పడింది, బట్ చాలా బాగుంది మెటీరియల్ అనేది. అండ్ చెప్తున్నా కదా ఒక క్రీమ్ ఉంటే చాలా బాగుంటుంది అన్నిటికీ, శారీస్కి సెట్ అవుతుందని. అండ్ ఇది నాది కాదు, ఇది నా పాపది. సో ఇది మా నేను కూడా తీసుకోలేదు, ఇది నా చెల్లి తీసుకుంది. అది యుఎస్లో ఉంటుంది, అది వీడియో కాల్ చేసి మా పిన్నికి ఖచ్చితంగా తీసుకో అని చెప్పి అదే సెలెక్షన్ చేసి తీసుకుందంట. నాకు మా పిన్ని మొన్న ఇచ్చిందనమాట. స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా నేనే ఇస్తాను, అది ఎందుకంటే మా చెల్లి కుట్టించి ఇవ్వమనిందంట. సో అందుకని లేకపోతే నన్ను అది చంపేస్తుంది, నువ్వు కుట్టినాక నాకు చెప్పు ఎంత అయిందో అది నేను ఇస్తా అంటే సరేలే ఏం కాదులే పిన్ని అని చెప్పాను. సో ఇది అనమాట. ఇది కూడా మొత్తం చికెన్ కారీ లాగా అండ్ మొత్తం ఇది వచ్చేసి నెట్టెడ్ క్లాత్ మీద వచ్చింది వర్క్, మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ లాగా ఉందన్నమాట. సో ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించాలి.
నెక్స్ట్ వచ్చేసి నేను బెనారసి ప్యూర్ బెనారసి మెజంతా కలర్లో వచ్చింది క్లాత్ చూపిస్తున్నా. ఇది కూడా చాలా రిచ్ లుక్ ఇస్తుంది. సో ఇది నేను హాఫ్ శారీ కోసం తీసుకున్నాను అండ్ దీన్ని నేను చాలా స్టైలిష్గా డిజైన్ చేయాలనుకుంటున్నా, చాలా యూనిక్గా. సో నేను ఇది ఎలా చేస్తాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బట్ ఇదైతే హాఫ్ శారీ లాగానే డిజైన్ చేస్తాను, బట్ ఎలా అనేది నేను తర్వాత మీకు అన్నీ అవుట్ఫిట్స్ వేసుకొని ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలోనే, అప్పుడు చూపిస్తాను అది. సో దానికి చాలా మంచి ప్లాన్ అయితే ఉంది నా దగ్గర. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి, ఇది నాకు మా మమ్మీ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి కొనిచ్చింది మెటీరియల్. ఇది వచ్చేసి ఆర్గెన్జా అన్నమాట. దీని మీద మళ్ళీ సీక్వెన్స్ సెల్ఫ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. అండ్ ఈ మధ్య ఆర్గెన్జా కూడా చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ఇది నావీ బ్లూ కలర్లో వచ్చి మంచిగా సీక్వెన్స్ డిజైన్ వచ్చింది. ఇది కొంచెం మనకి పార్టీ వేర్ లాగా అనమాట, చాలా నచ్చింది అందుకని తీసుకున్నా. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట. ఇది కూడా నేను హాఫ్ శారీ కోసం తీసుకున్నా. బేసిక్గా నేను రెడ్ ఎందుకు తీసుకున్నా, ఇదంటే ఒక సీతారామం లుక్ క్రియేట్ చేద్దామని తీసుకున్నాను. సో అది కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో కమింగ్ షార్ట్స్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. సీతారామం లుక్ అనేది అయితే క్రియేట్ చేయాలి అని ఉంది. సో అది చేస్తా. ఇది కూడా నేను హాఫ్ శారీ కోసం తీసుకున్నా, 5 మీటర్స్ దాకా తీసుకున్నా అనమాట. అయినో సీతారామం మూవీ వచ్చి చాలా డేస్ అయిపోయింది అండ్ బట్ అయినా నేను క్రియేట్ చేయలేదు. నాకు ఎప్పటి నుంచో ఆ లుక్ క్రియేట్ చేయాలని మైండ్లో ఉందన్నమాట. అండ్ ఇవి నా మెటీరియల్ కలెక్షన్. మీకు ఏ మెటీరియల్ నచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ లుక్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. అండ్ యా, ఈ వీడియోని ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ కమెంట్.